राजन्न सिरिसिल्ल जिल्ला मुस्ताबाद मंडल केंद्रंलो आक्रमणदारुलु रेच्चिपोतुन्नारु। कांग्रेस पार्टी हयंलो निरुपेदलकु इच्चिन फ्लाट्लु कब्जाकु गुरवुतुन्नायनि कोंदरु दुर्मार्गुलु रात्रिकि रात्रे गोडलु निर्मिस्तुन्नारनि प्रजलु आरोपिस्तुन्नारु। इदे विषयान्नि कांग्रेस नायकुडु दीटी नरसिंहलु अधिकारुल दृष्टिकि तीसुकेल्लिन ग्राम पंचायती सिब्बंदि इंटि निर्माणं कोसं पोसिन ముగ్గును చెరిపేయటం ప్రజలకు ఆశ్చర్యానికి గురిచేస్తుంది। ప్రశ్నిస్తేనే చర్యలు తీసుకుంటారా లేకపోతే అక్రమ నిర్మాణాలు జరగాల్సిందేనా అంటూ ప్రజలు మండిపడుతున్నారు। ఈ విషయంపై గ్రామ పంచాయతీ ఈవోను ఫోన్లో వివరణ కోరగా గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణ పనులు మొదలు పెట్టాలని సంబంధిత వ్యక్తులకు తెలిపామని తెలిపారు। అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టినా సహించబోమని చట్టరీత చర్యలు తీసుకుంటామని ఈవో పేర్కొన్నారు। चूस चूडा मैं ग्राम पंचायती मुस्तवा प्रजल ग्राम पंचायती पैसा मतलब क्या मैं सिबंदी आफीसर मैं इधन कवर रवि अंत सिबंदी इकने अंदर अदे बाबू एस एवं मिले मनोले इंत अभिमानी अंत मारे पैसल इरवे मुफ्ई कब्जेकोरी ऊर्जे पोराक ये मुस्ताबाद मंडल्लो इंद्रम्म कॉलनी गत कांग्रेस हयामलो पोन्नं प्रभाकर गौड़ आध्वर्यंलो पट्टालु जरिगिंदि 13 एकराल 5 गुंटल जागलो प्लाट्लु जरिगिंदि अप्पुडु एदैते 14 ప్లాట్లు చేశాం మేము దాని తర్వాత ఖాళీగా ఉన్నాయి కాబట్టిన విచ్చలవిడిగా కబ్జా గురైతున్నాయి। ఇప్పటి గత 15 సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి ఏ ఒక్కరు కూడా రాకుండా ఇయాల ఇది మా చిన్నమ్మది మా పెద్దమ్మది లేకపోతే మా మామది అనుకుంటాచి కబ్జాలకు గురైతున్నాయి। ఏందంటే ఇయాల గవర్నమెంట్ కూడా లేని వానికి ఇచ్చి న్యాయం చేద్దామనే ఆలోచనలో ఇస్తే కూడా దాన్ని వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా వాడుకుంటూ కొంతమంది అమ్ముకుంటారు కొన్ని పైసలకు కబ్జాలకు గురైతున్నాయని కూడా స్థానికులు ఇక్కడ వాళ్ళు చెప్తురు। దానిపైన కూడా వివరాలు తెలుసుకొని ఎవరు ఎంత అమ్ముకున్నారు ఎవరు ఎంత అమ్ముతురు అని చేరే దాన్ని కూడా మేము ఇంక్వైరీ చేస్తున్నాము। దానిలో మేము కోరేది ఒకటే పాలకవర్గాన్ని కానీ అయ్యా పాలకవర్గం మిమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజలే కానీ మీరు కూడా ఇంద్రమ్మ కాలనీపైన దృష్టి పెట్టి స్థానికంగా ఇంద్రమ్మ కాలనీలో వాళ్ళకి ఏమ వసతులు కావాలి ఇక్కడ ఏమి ఇబ్బంది ఉందని తెలుసుకొని ఏదైతే ఇంద్రమ్మ కాలనీలో ప్లాట్లు నే కబ్జాకు గురి కాకుండా చూసే ఒక బాధ్యత కూడా పాలకవర్గం ఉంది। దాంతో పాటు సర్పంచ్ గాని ఇవో ఇవో గారు కూడా దృష్టి పెట్టాలి। ఇయాల ఏదైతే పక్కపంటి డబుల్ బెడ్ రూములలో గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఉంటున్నారు కాబట్టిన దీనిపైన నిఘా వేసి తెల్లందాక కబ్జాల గురి కాకుండా ఎవరు ఇష్టరాజ్యానికి వచ్చినట్టుగా ఇయాల స్థానికంగా చూస్తే ఇంద్రమ్మ కాలనీలో ముస్తాబాద స్థానికుడైతే ఇల్లు లేదు కానీ పక్క విలేజ్ల వచ్చి అయితే కబ్జాల గురి చేసుకున్నారు 100%। మీరు సర్వే చేయండి। మేము కూడా ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కోరేది ఎంఆర్ఓ గారిని ఆర్ఐ గారిని కూడా కోరేది ఏంటంటే ఏదైతే ఇంద్రమ్మ కాలనీలో ఎవరికైతే ఇచ్చారో లబ్ధిదారులు ఎవరెవరి పేర్లున్నాయో అవి బయటకు తీసి కబ్జాకు గురైనవి అవి డిస్మెంటల్ చేసేసి అవి తొలగిస్తేనే బాగుంటుంది। తొలగించి స్థానికంగా ఉన్న ముస్తాబాద్ ప్రజలు గ్రామస్తులు ఎవరైతే గత 15 నెలల నుంచి కానీ వాళ్ళకి ఎవరికైతే పూర్ణ ఇండ్లు లేకుండా ఉన్నారో వాళ్ళకి వెంటనే మీ సర్వే చేసి ఏదైతే ల్యాండ్ ఉందో ప్లాట్ ఉందో వాళ్ళకు కేటాయిస్తే బాగుంటుంది। వాళ్ళకు ఒక న్యాయం చేసిన అయితే మనం